హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకైతే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటుండీ, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి, దానిలో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కోర్సు ఇప్పుడు ప్రజెంట్ మన యాప్లో అందుబాటులో ఉంది. అయితే దీనికి సంబంధించి నేను 25 మెంబర్స్కి అయితే ఫ్రీ అయిపోతున్నాను. 2 డేస్ బ్యాక్ వీడియో చేశాను. సో దానికి సంబంధించిన వీడియో కింద మీరు కామెంట్ చేసినట్లయితే, సో దానికి సంబంధించి ఈరోజు 8 o'clock నేను లక్కీ డ్రా ద్వారా ఆ 25 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయబోతున్నాను. సో ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా వీడియో చూడకుంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని చూసి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క యూజర్ నేమ్ కింద అదే వీడియో కింద మీరు కనుక పోస్ట్ చేసినట్లయితే ఆ లక్కీ డ్రాలో మీ నేమ్ అయితే మీకు ఫ్రీగా ఈ కోర్స్ అనేది, టెస్ట్ సిరీస్ అనేది అందించడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు గ్రూప్ 4కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కోర్స్ అనేటువంటి ఉంది. జస్ట్ 500 రూపీస్కి మీకు అది అందించడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫేర్స్ కావచ్చు, ఇంకా టెట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కూడా దానిలో అయితే అందుబాటులో ఉన్నాయి. సో మీకు 100% రాబోయేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ యూజ్ అయ్యే విధంగా దానిలో కంటెంట్ తీసుకురాబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే దాన్ని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి మనకు ఈరోజు 3 న్యూస్ పేపర్స్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనకి ఈ నెల 29 వరకు దీనికి సంబంధించినటువంటి రోస్టర్ విధానంపై వివిధ శాఖలు మనకు సిఎస్కు ఆ రోస్టర్ విధానానికి సంబంధించినటువంటి నివేదికలు ఇవ్వాలని చెప్పేసి మనకు ప్రీవియస్లో ఒక మీటింగ్ జరిగింది కదా, దానికి సంబంధించి ఇక్కడ అప్డేట్స్ మనం చూడవచ్చు. సో మొదటగా ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే గ్రూప్ 4 ఖాళీలు 19,000 పైన అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తొలి విడతలో 9,000 భర్తీ, ఇరిగేషన్లో 1,583 పోస్టులు, వచ్చే నెలలో నోటిఫికేషన్, పలు శాఖల నుంచి రిపోర్ట్ అంటే ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉద్యోగాల భర్తీపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేపటి వరకు రోస్టర్ పాయింట్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల వారీగా పూర్తి జాబితాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే దీంతో ఆయా శాఖల నుంచి తుది రిపోర్టులు అందుతున్నాయి. చాలా శాఖల్లో ఏండ్ల నుంచి ఖాళీలు భర్తీ చేయకపోవడంతో, కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో, ఉన్నవారిని సర్దుబాటు చేయకపోవడంతో ఖాళీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. సో మొత్తం శాఖల్లో ఇప్పటి వరకు 19,000కు పైగా గ్రూప్ 4 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. సో ఇందులో ముందుగా మనకు 9,000 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. తొలుతగా 9,168 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం చూపించగా, వాటిని 10,000 వరకు చేరుస్తారని అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 700 నుంచి 800 పోస్టులు పెంచడం అనివార్యంగా మారుతుందంటూ అధికారులు పేర్కొంటున్నారు. సో ఇరిగేషన్లో 1,583 పోస్టులు ఉన్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు ముఖ్యంగా ఈ సివిల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్, మెకానికల్ విభాగాల్లో 704 AEE పోస్టులు కావచ్చు, మరొక 879 స్కిల్డ్ పోస్టులు ఉన్నట్లు తెలుస్తుంది. సో వీటి భర్తీకి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సో ఇరిగేషన్ విభాగం నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి పోస్టుల భర్తీ విషయంపై ప్రతిపాదనలు పంపారు. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. సో ఇక్కడ కేటాయించిన పోస్టుల కంటే అదనంగా 20 పోస్టులు భర్తీకి చేయాలని ప్రతిపాదనలు పేర్కొన్నట్లు, పలు శాఖల నుంచి 800 వరకు పోస్టులు పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. కొన్ని శాఖల్లో రోస్టర్ పాయింట్లపై అనుమానాలు రావడంతో వాటిని తిరిగి పంపిస్తున్నారు. అయితే ఈ నెలాఖరు వరకు తుది జాబితా సిద్ధం చేసి టీఎస్పీసీకి అప్పగించాలని సీఎస్ సూచించారు. అనుకున్నట్టుగా జాబితా కనుక అందినట్లయితే జూన్ 2న నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. కానీ చాలా విభాగాల్లో ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కావచ్చు, రోస్టర్ పాయింట్ల ఖరారు విషయంలో కొంచెం ఇబ్బందులు వస్తుండడంతో సో కొంత ఆలస్యం అవుతుందని కూడా చెప్తున్నారు. అంటే మొత్తం మీద అయితే మనకు జూన్ నెలలో ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ భర్తీకి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదే న్యూస్ మనకు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా గ్రూప్ 4పై ఉత్తర్వులు ఈవెంట్ కూడా చూడవచ్చు. సో జీవో ఇవ్వకుండా ప్రతిపాదనలు కష్టం, గురుకుల పోస్టుల భర్తీకి లభించని అనుమతి, గ్రూప్ 1 పోలీస్ నియామకాలకే ప్రకటనలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 9,168 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి ముందడుగు పడడం లేదు. వీటి ప్రకటన జారీ కోసం ప్రతిపాదనలు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం ఇప్పటి వరకు పోస్టుల మంజూరుపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. 80,000 ఉద్యోగాల భర్తీ అని పేర్కొని ఇప్పటి వరకు 30,000 పోస్టులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అందులో 17,000 పోస్టులు ప్రకటనలు వెలువడ్డాయి. సో గ్రూప్ 4 పోస్టుల
భర్తీకి ఈ నెల 29 నాటికి టీఎస్పీఎస్సీకి ప్రభుత్వ విభాగాల వారు ప్రభుత్వ విభాగాలు విభాగాల వారిగా రోస్టర్ అదేవిధంగా రిజర్వేషన్ ఖరారు చేయాలని ప్రతిపాదనలు అయితే మనకు చెప్పడం జరిగింది. ఇంతకుముందు మనం అక్కడ చూసినటువంటి న్యూసే. అయితే ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు విభాగాలు ఇచ్చారు. అయితే వీటికి సంబంధించి ఇంకా యూనివర్సిటీల్లో గ్రూప్ 4 ఖాళీల ప్రతిపాదనలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇంకా అదే కాకుండా సొసైటీలు కావచ్చు, ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి కొన్ని కార్పొరేషన్లో ఇంకా పోస్టులు ఇంకా పెండింగ్లో ఉన్నట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నటువంటి విభాగాలు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానిలో మనకి ఇక్కడ గురుకుల టీచర్ల ఆలస్యం అంటూ ఇక్కడ చూడవచ్చు. అయితే పాఠశాల విద్యాశాఖలో టీచర్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరి. అయితే గురుకులాలో మనకి ఇక్కడ టీజీటీ మినహా మిగతా పోస్టులకు టెట్ సంబంధం ఉండదన్నమాట. సో ఆ గురుకుల నియామక బోర్డు పరిధిలో ఉన్నటువంటి 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓవైపు గురుకుల ఉన్నతీకరణ జూనియర్ కళాశాల స్థాయికి చేరింది. అయితే వచ్చే విద్యా సంవత్సరానికి రెగ్యులర్ టీచర్ పోస్టులు వస్తాయని భావించినప్పటికీ ఆలస్యం కానుంది. గురుకుల నియామక బోర్డు పరిధిలో బీసీ గురుకుల సంక్షేమం 3,600, మైనార్టీలో 2,000, అదేవిధంగా ఎస్సీలో 2,000, గిరిజన సొసైటీలో 1,800 పోస్టులు ఉన్నాయని అంచనా. సో టీజీటీ మినహా ప్రిన్సిపల్ పీజీటీ జూనియర్ డిగ్రీ లెక్చరర్ కావచ్చు, పీఈటీ కావచ్చు, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ల పోస్టుల భర్తీకి అవకాశం ఉంది. సో టెట్ ఫలితాలు వచ్చే వరకు టీజీటీ మినహా మిగతా పోస్టులు ప్రకటనకు సిద్ధంగా ఉన్నట్లు గురుకుల బోర్డు సిఎస్ దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది గ్రూప్ 4కి సంబంధించి. మరొక అప్డేట్ కూడా ఇరిగేషన్ ఉద్యోగాలు గ్రూప్ 4 ద్వారా భర్తీ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో కావచ్చు, టైపిస్ట్ ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ ఫోర్ ద్వారానే, అంటే టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి గ్రూప్ 4 ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం డిపార్ట్మెంట్ ఈఎన్సీ అడ్మిన్ అనిల్ కుమార్ సర్క్యులర్ కూడా జారీ చేసినట్లు ఇక్కడ జరిగింది. ఈ కేటగిరీలో పోస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ డిపార్ట్మెంట్ కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయరదని ఉత్తర్వులో పేర్కొన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు గ్రూప్ 4కి సంబంధించినటువంటి వివిధ పేపర్లు వచ్చినటువంటి అప్డేట్స్. సో నెక్స్ట్ మంత్ మనకు గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. రేపు మనకు ఇవన్నీ ఏదైతే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు అనేటువంటి మనకు ప్రభుత్వానికి అందించాలని చెప్పేసి సిఎస్ మన గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. రేపు దానికి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వెలువడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ పోస్టులు 17,516, దరఖాస్తులు 12,91,000 అంటే ఇక్కడ చూడవచ్చు. ఎస్ఐకి 2,47,000, కానిస్టేబుల్కు 9,54,000 అంటే ఇక్కడ మనం నిన్న మనకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రిలిమినస్ ఎగ్జామ్ డేట్ కావచ్చు, అదేవిధంగా వివిధ కేటగిరీస్ నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకు టీఎస్ఎల్పీఆర్బీ ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి వీడియో కూడా చేసాం. అయితే ఇక్కడ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఏ పోస్టుకి ఎంతమంది అప్లై చేశారనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఎస్ఐ మనం ఐటీ కమ్యూనికేషన్కి సంబంధించి 14,500 అని చెప్పేసి, ఎస్ఐ పీటీఓకు 3,533 అని, ఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 6,000 అని చెప్పేసి, ఇక్కడ ఇంకా కానిస్టేబుల్కి సంబంధించి ఐటీ కమ్యూనికేషన్లో 22,000, కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి 27,032 పోస్టులు, కానిస్టేబుల్ అగ్నిమాపక డ్రైవర్ అసోసియేట్కి సంబంధించి 11,000, కానిస్టేబుల్ మెకానిక్కి సంబంధించి 5,228. సో ఈ విధంగా 29,000 మంది సందేహాలు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో వాటిని నివృత్తి చేశామని చెప్పేసి కూడా టీఎస్ఎల్బీఆర్బీ ఒక ప్రకటనలో ఇక్కడ తెలియజేసింది. నిన్న నోట్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్ చూసినట్లయితే ఒక్కో పోస్టుకు 454 మంది అంటూ చూడవచ్చు. మొత్తం ఎస్ఐ పోస్టులకు 587 ఉంటే అప్లై చేసుకున్న వాళ్ళు 247,000 మంది. సివిల్ ఏఆర్ అదేవిధంగా ఎస్పీఎఫ్ ఎస్ఐ పోస్టులు 545 ఉన్నాయి. ఇందులో ఒక్కో పోస్టుకు 554 మంది పోటీ పడుతున్నట్లు ఇవ్వడం జరిగింది మనకు. సో ఆగస్టు 7 ఎస్ఐ అండ్ 21 కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే నిర్వహించేందుకు టీఎస్ఎల్బీఆర్బీ కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించిన డేట్స్ కూడా టెంటేటివ్ డేట్స్ కూడా మనకు ప్రకటించిన విషయం తెలిసింది. దానికి సంబంధించి ఇక్కడ వివిధ న్యూస్ పేపర్లు న్యూస్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 60 డేస్ ప్లాన్ అంటే ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇప్పుడు మనకు 60 రోజులు టైం ఉంది. ఈ 60 రోజుల్లో మీరు ఏ విధంగా చదవాలి, ఎటువంటి ప్లాన్ అనేది చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్ ఉంటుందంటూ ఇక్కడ మంచిగా నీట్గా ఇవ్వడం జరిగింది. సివిల్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో, ఉమ్మడి అంశాలు కీలకం, కాన్సెప్ట్ అవగాహన ముఖ్యం, ప్లాన్ ఫర్ రివిజన్, ఈజీగా రివిజన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రీజనింగ్ అవచ్చు, ఆర్థమెటిక్కి సంబంధించి మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఈ 60 డేస్ అనేది మంచి ఆర్టికల్ ఇచ్చారు. ఒకసారి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి, మీకు 100% యూజ్ అవుతుంది. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేది ఎట్లా, శిథిలావస్థలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, పేరుకే డిజిటల్
డిజిటల్ పోటీ పరీక్షలకు పుస్తకాల కొరత అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైబ్రరీలో మౌలిక సదుపాయాలు శూన్యం అంటూ మనకు దిశ న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లతో వందల మంది అభ్యర్థులు లైబ్రరీలో బాట పట్టారు. లైబ్రరీలో అభ్యర్థులు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారంటే ఇక్కడ ఏం జరిగింది. అభ్యర్థుల్లో లైబ్రరీ చదువుకోవడానికి వీలుగా ఎలాంటి ఏర్పాటు చేయలేదు. డబ్బులు పెట్టి రీడింగ్ రూమ్లో చదువుకోలేక దిక్కుచోతని స్థితిలో లైబ్రరీకి వెళ్ళి పోటీ పరీక్షలకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. సో లైబ్రరీలు ఎక్కడ చూసినా కూడా చెత్త చెదారం దర్శనమిస్తున్నాయి. సాయంత్రం అయిందంటే అభ్యర్థులు పుస్తకాలతో కాకుండా దోమలతో కుస్తీ పట్టవలసి వస్తుంది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రంథాలయాల యొక్క పరిస్థితి అంటే ఇక్కడ దేశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రైల్వేలో 300,000 పోస్టులు భర్తీ చేయాలంటూ చూడవచ్చు. రైల్వే మజ్దూర్ నేత శంకర్ రావు సో ఇక్కడ సంచాల భవన్ ఎదుట నిరసన అంటూ చూడవచ్చు. సో జోనల్ ఇక్కడ చూసినట్లయితే జోనల్ రైల్వేలో 50% నాన్ సేఫ్టీ పోస్టులు సరెండర్ చేస్తూ రైల్వే శాఖ జారీ చేసిన ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేయాలంటూ దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శంకర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వే శాఖను డిమాండ్ చేశారు. ఆల్ ఇండియాలో మనకు రైల్వే మెన్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు అనుబంధ సంస్థలు అయినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు దీన్ని చేపట్టినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రైల్వేలో 300,000 పోస్టులు భర్తీ చేయాలని కూడా ఇక్కడ డిమాండ్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనకు వివిధ నోటిఫికేషన్ చూడవచ్చు. పాట్నా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 65 ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్, టీచింగ్ పోస్టులకు సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఇవి. 145 పోస్టులు వచ్చేసి ప్రయాగ్రాజ్ మోతిలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కూడా అలహాబాద్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కంపల్సరీ షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూసి దీని కింద కామెంట్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈరోజు ఈవినింగ్ 8 to 9 సో దీనికి సంబంధించిన లైవ్ సెషన్లో నేను ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళని లక్కీ డ్రా ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఆ వీడియోని కూడా చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.